नमस्कार नवतरा नांदी नव्य कार्यक्रम की स्वागत और विजया चूसी मुरीपोवुद्ध अदी अड़मे गम्यं का एपड़ते मन पानी तोलीमेट विजय साधिस्मो अदे अंतिम विजय कादनी मन गुर्तुवाली इक सोगसरी गड़सरी अगर अम्मा मुखन तो चेतुलकु सम प्राधान्यमिस्तारु चेतुलकु अंदंगा उंडेला चूसुकुंटारु चेतुल्नी सुकुमारंगा अंदंगा उंचे स्पा ट्रीट्मेंट मी इंट्लोने चेसुकोवच्चु अंदुकु एमें कावालो मानिक्यूर एला चेयालो तेलुसुकुने मुंदु कोत्तदनं एंटो इप्पुडु तेलुसुकुंदां Hi, my name is Ranjini Vishal. Welcome back to Ranshu Art Nest. So, ivallo chesi quite exacting project nam cheyabothunamu. That is like portraits cheyabothunamu. And this is like anybody can do. Idi vachesi basic A4 sheet anamata. So, dani meeda manam print teeskunamu. Grilled method use chesi cheyabothunamu. Grilled method ఒక చెక్స్ బాక్సెస్ అంటూ దీని మీద డ్రా చేసుకోవాలి సో ఎగ్జాక్ట్ గా దీని మీద కూడా మనం అదే చెక్స్ బాక్సెస్ డ్రా చేసుకొని యు కెన్ ఆల్సో యూస్ ఏ ట్రాన్స్పరెంట్ షీట్ అన్నమాట చెక్స్ బాక్సెస్ ఇలా పెట్టేసుకొని మళ్ళీ దీని మీద పెట్టుకొని దిస్ ఇస్ లైక్ ఎన్ వన్ కైండ్ ఆఫ్ ట్రేసింగ్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట మనము సో ఇది క్వైట్ ఈజీ అండ్ మంచి మంచి పోర్ట్రైట్స్ కూడా మనము సింపుల్గా వే మనకి ఇంట్లో ఉన్న అవైలబుల్ మెటీరియల్తో మనం చేయొచ్చు సో నేను యూజ్ చేసే వచ్చేసి బ్రష్ యూజ్ చేస్తున్నాను ఇట్ ఇస్ ఎ 00 బ్రష్ అండ్ ఐఎమ్ యూజింగ్ రెడ్ కలర్ ఇంకా వైట్ కలర్ యూజ్ చేస్తున్నాను అండ్ బ్లెండ్ అవ్వడానికి కొంచెము వాటర్ తీసుకున్నాను సో యూ కెన్ ఆల్సో డూ విత్ ఆయిల్ కలర్స్ అండి ఆయిల్ కలర్స్తో చేస్తే ఇంకా చాలా అద్భుతంగా వస్తుంది ఇప్పుడైతే మీకు త్వరగా క్విక్గా ఎండిపోవాలి కాబట్టి నేను అక్రిలిక్తో చేసి చూపిస్తున్నాను ఇప్పుడు పై నుంచి స్టార్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను బికాజ్ మనము డ్రై అవుతున్న కొద్దీ కిందికి రావడానికి ఇది ఒక బేసిక్ అన్నమాట ఇది వచ్చేసి బేసిక్ అవుట్లైన్ ఆఫ్ ద పెయింటింగ్ చేస్తున్నాము ఇట్స్ లైక్ ఎ బ్లూ ప్రింట్ అన్నమాట సో దీని మీద మనము యాడ్ ఆన్ షేడింగ్స్ చేయాలన్నమాట జస్ట్ వేగ్గా వేసుకుంటే చాలు ఇన్ డీటెయిల్గా వేసుకొని అక్కర్లేదు బికాజ్ మనం ఎటు పైన వచ్చేసి మళ్ళీ షేడింగ్ అవన్నీ చేస్తాము లిప్స్ అన్నది ఇవన్నీ కొంచెం డీటెయిలింగ్ క్వైట్ ఇదిగా మనం చేసుకోవాలి అండ్ ఇక్కడ జస్ట్ ఇలా నెక్ పార్ట్లో ఇలా మనం షేడింగ్ ఇస్తే సరిపోతుందన్నమాట జస్ట్ ఇట్స్ ఎ బ్లూ ప్రింట్ అన్నమాట మనము ఏదైనా స్టార్ట్ చేసుకోవడానికి పోర్ట్రైట్స్ మనం బేసిక్గా మనం ఫాలో అవ్వాల్సింది కొన్ని మెథడ్స్ మనం ఫాలో అవుతే ఏ పోర్ట్రైట్ అయినా చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట దే ఆర్ సింపుల్ టెక్నిక్స్ అన్నమాట అవి మనము యూజ్ చేసుకొని అవి మనము ఇంప్లిమెంట్ చేసామంటే మనం బ్యూటిఫుల్ స్కెచెస్ మనము ఇంట్లోనే చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఇద్దరు బేబీస్ని నేను చేస్తున్నాను నార్మల్ ఫ్యాబ్రిక్ క్లాత్ మీద కూడా ఇలాంటి మెటీరియల్స్ ఏదైనా పేపర్ మీద ప్రాక్టీస్ కోసము ఈ గ్రిల్ మెథడ్ యూస్ చేసి మీరు ట్రై చేయొచ్చు ఇంట్లో సో నేను ఫస్ట్ వచ్చేసి బేస్ ఫేస్ అవుట్లైన్ చేశాను దాని తర్వాత ఇన్నర్కి వెళ్తున్నాను సో ముందుగా మనము జస్ట్ ఇలా ఇన్ డీటెయిల్గా వేసుకొని అక్కర్లేదు
హెయిర్ ఇస్ వెరీ మచ్ నీడెడ్ అండ్ మనము ఒకవేళ ఈ ఫేస్ కట్కి వేరేగా ఇక్కడ వరకు కావాలి అంటే కూడా మనం యాడ్ ఆన్స్ చేసుకోవచ్చు అన్నమాట దీంట్లో ఈ నెక్ లైన్ అనేది వచ్చేసి దీనికి దీనికి మధ్యన ఎప్పుడూ ఒక యాడ్ ఆన్ లైన్ వేస్తే మనకి ఇన్ డీటెయిల్గా డెప్త్ అనేది తెలుస్తుంది సో మనము ఫ్రాక్స్ అవన్నీ కూడా నార్మల్గా జస్ట్ ఒక 2-3 షేడింగ్స్లోనే ఎగ్జాక్ట్గా తీసుకురావచ్చు అన్నమాట సో ఇవన్నీ కూడా సింపుల్ సింపుల్ టెక్నిక్స్ అన్నమాట హ్యాండ్స్ జస్ట్ ఇలా లైన్స్ చేస్తూ ఇలా చేయడము అండ్ క్యాన్వాస్ మీద వచ్చేసి మనము ప్రైమర్ కోట్ అనేది యూస్ చేయాలి అప్పుడు ఫ్రీ ఫ్లో ఆఫ్ ద బ్రష్ బాగుంటుంది అన్నమాట ఇట్స్ అ వన్ టిప్ విచ్ యూ క్యాన్ ఫాలో సో ఈ బేసిక్ అనేది మనం ఇప్పుడు చేసాము సో ఈ స్కెచింగ్ వచ్చేసి మన బేసిక్ బ్లూ ప్రింట్ ఆఫ్ ద పోర్ట్రైట్ అనేది ఫినిష్ కంప్లీట్ అయిపోయింది సో ఇంకా దీనికి షేడింగ్స్ ఇన్ డీటెయిల్గా కూడా చేసుకోవచ్చు ఇఫ్ యూ విష్ టు డూ గో ఫర్దర్ లేదు అంటే మనము వెట్ ఆన్ వెట్ టెక్నిక్ యూజ్ చేసి జస్ట్ బ్యాక్గ్రౌండ్ కొంచెము కలర్స్ యూజ్ చేయొచ్చు యాజ్ ఇట్ ఈస్గా ద ఒరిజినల్ ఇమేజ్ వచ్చేసి అలా ఉంచేయచ్చు అన్నమాట సో ఇట్స్ ఆల్ ఆప్షన్స్ విత్ యూ మీరు ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు మీ పోర్ట్రైట్ని సో నేను ఇంతకుముందు ఒక పోర్ట్రైట్ డిజైన్ చేశాను సో నేను జస్ట్ వెట్ ఆన్ వెట్ ఇది వచ్చేసి బేసికలీ ఏ క్యాలెండర్ సో క్యాలెండర్ కస్టమైజ్డ్ క్యాలెండర్స్ వి డూ మోస్ట్లీ సో దీనికి వచ్చేసి సేమ్ ఇదే టెక్నిక్ యూజ్ చేసి మనము బ్యాక్గ్రౌండ్ చేసాము జస్ట్ బ్యాక్గ్రౌండ్లో వెట్ ఆన్ వెట్ టెక్నిక్ యూజ్ చేసి నేను బ్రష్తో జస్ట్ కొన్ని కలర్స్ ఆఫ్ ఇవి స్ట్రోక్స్ ఇచ్చానన్నమాట సో ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ 2 కలర్స్ స్ట్రోక్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ షుడ్ బి కూల్ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే మీరు బ్లాక్ బ్యాక్గ్రౌండ్కి చాలా అందంగా కనిపిస్తుంది సింపుల్ టెక్నిక్ ఆఫ్ పోర్ట్రైట్ చూసారు కదా హోప్ యు ఆల్ లైక్డ్ థ్యాంక్ యూ సో మచ్ నిమ్మరసంతో పాటు బఫర్ క్యూటికల్ పుషర్ నెయిల్ పాలిష్లతో పాటు స్క్రబ్బర్ వంటివి కావాలి ఈ మానిక్యూర్కు పావు గంట నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది వెడల్పాటి గిన్నెలో గోరువెచ్చని నీళ్లు పోయాలి అందులో ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపి ముంజీతుల వరకు ముంచి 5 నిమిషాలు ఉంచాలి తర్వాత మంచి స్క్రబ్తో నెమ్మదిగా రుద్దాలి